హలో హాయ్, వెల్కమ్ టు ప్రతిభ కన్నం. ఈరోజు సమ్మర్ స్పెషల్ జ్యూసెస్ చేస్తానమాట. స్ట్రాబెర్రీలో స్ట్రాబెర్రీ జ్యూసు, స్ట్రాబెర్రీలో ఒక కప్ వేసాను, అంటే 6 తీసుకున్నాను. స్ట్రాబెర్రీ తక్కువ ఉంది కాబట్టి బనానా తీసుకున్నా. బనానా వేసినా బాగుంటుంది, వేయకున్నా బాగుంటుంది. వేస్తే ఒక టేస్ట్, వేయకుంటే ఒక టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అని చెప్పండి. స్ట్రాబెర్రీలు వేసి చేయండి, వేయకుండా అంటే బనానా వేయకుండా ఒకసారి చేసి చూపండి. మిక్సీకి వేసడం అంతేనండి, చక్కెర కూడా ఎక్కువ వేయలే, కొంచెం వేసినా మీ టేస్ట్ తగ్గట్టుగా చూసి వేసుకోండి. స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు బనానా మిల్క్ షేక్ అన్నమాట. బనానా ఒక తీసుకున్నాం, ఒక గ్లాస్ ఒక బనానా సరిపోతుంది పెద్దది. చిన్నవైతే 2 తీసుకోండి. 1/2 కప్ చక్కెరే, మళ్ళీ కాఫీ గ్లాస్ అంటాం పాలు, చిన్న కాఫీ గ్లాస్. బనానా మిల్క్ షేక్ రెడీ అంతేనండి. మిక్సీకి వేసుకోవడము, మళ్ళీ గ్లాస్కి వేసాము, సర్వ్ చేయడం అంతే. ఇంత ఈజీ కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బనానా మిల్క్ షేక్ రెడీ. ఇప్పుడు మస్క్ మెలాన్ అంటే కక్కరకాయ అంటారు కదా, అది దాని పల్పీ ఎంటర్ తీసేసాను సెంటర్లో, అంటే దాంట్లోనే జ్యూసీ ఉంటుందని దాన్ని ఒక కప్పు తీసుకొని మళ్ళీ వడగొట్టాను దాన్ని. మనం కాయ ఫుల్ చిన్నగా ఉంటే ఫుల్ తీసేసి మధ్యలో పలిచి దాంట్లోనే జ్యూస్ సర్వ్ చేసుకొచ్చానండి. దాంట్లోనే తప్ప దాని టేస్టే వేరే. మీరు ఒకసారి ట్రై చేయండి, చూడండి పలిచి కొంచెం అలా అలాగే ఉంటుంది. మిక్సీకి వేయమంటే ఫ్రై అంతా తీసి మిక్సీ చేశాను. కొంచెం 1/2 కప్ చక్కెర, ఇంకా 1/4 కిలో 4 ఇంకా పాలు, కాఫీ గ్లాస్ అంటే చూపించిన కంటెంట్ 4 అవుతుంది ఈ జ్యూస్. ఇది వాటర్ మెలన్, వాటర్ మెలన్ ఒక కప్ తీసుకున్నా, అంటే 2 కాయలు 2 ఉప్పులు అంటారు కదా అది. పెప్పర్ పౌడర్ కొంచెం 1/2 తీసుకున్నాను, నిమ్మకాయ 2 స్పూన్లు, ఫుల్ కాయ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది. పుదీనా తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే పుదీనా ఘాటు ఘాటుగా ఉంటుంది. తక్కువ వేసుకుంటే అన్ని కొంచెం టేస్ట్ చాలా బాగా వస్తుంది. వాటర్ మెలన్ లెమన్ జ్యూస్ మీకు అందరికీ ఆల్రెడీ తెలిసిందే, కానీ ఇంకా టేస్టీగా ఎలా మార్చడం ఏమిటి అని చూపిస్తాను. ఇంకా యాలకి ఇప్పుడు కొంచెము, ఇది 2 ఇద్దరికి అవుతుందండి. ఇంకా సాల్ట్ కొంచెము, యాలకి కొంచెము, ఇంకా చక్కెర. మనం చక్కెర వేసుకోవాలి అనేది జూజులన్నిటికీ, ఎంత చక్కెర వేయాలని ఉంది. చక్కెర నచ్చిన బెల్లం కూడా వాడుకోవచ్చు. ఇంకా నీళ్ళు యాడ్ చేసి కలపడం, సర్వ్ చేయడం అంతేనండి. దీనికి ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేయచ్చు. పచ్చిమిరపకాయలు వేసి కొంచెం కారంగా ఘాటుగా ఉంటుందని వేయలేదు. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోండి. బాయ్ బాయ్. అంతే, నెక్స్ట్ రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.